हाय फ्रेंड्स मन टॉपिक ब्रिक वर्क जरिगेटप्पुडु मनं एटुवंटि जाग्रत्तलु तीसुकोवाली अलागे ब्रिक वर्क लो असलु मनकि एक्कडेक्कड तप्पुलु जरुगुतुन्नायि अनि कूडा चूपिस्तानु ई वीडियोलो सो स्किप मात्रं चेयोद्दु पूर्ति वरकु चूडंडि अलागे वीडियो नच्चिते खच्चितंगा लाइक चेयंडि फ्रेंड्स ఇప్పటివరకు గనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది అంతా చెప్పడం అంతా టైం వేస్ట్ కాకపోతే మీకు ఒకటి చెప్తే నేను బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి అబ్బా ఇప్పుడు చూసిన వాళ్ళైనా సరే బెల్ ఐకాన్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బ్రిక్స్ అనేవి మనం ఎప్పుడైనా సరే వర్క్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా తడుపుకోవాలి అవి తడపడం వల్ల ఉపయోగాలు కూడా చెప్తాను ఇలా తడపడం వల్ల ఏంటంటే మనకి మనం సిమెంట్ మాల్ అనేది ఇటుక మీద వేస్తాం చూసారు కదా ఆ మాల్ అనేది ఇటుక మీద వేయగానే అది కొంచెం తొందరగా అనేది మనకి ఆ ఇటుక అనేది అంటుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా వేస్తే అంటుకోదు తర్వాత ఇంకొకటి చెప్తున్నాను మనకి ఇటుక వర్క్ అంతా అయిపోతుంది బ్రిక్ వర్క్ అంతా కట్టేస్తున్నారు సో అలా కట్టినప్పుడు కూడా గమనించుకోండి ఇటుక్కి ఇటుక్కి మధ్యన కాంక్రీట్ మాల్ అనేది పూర్తిగా వెళ్ళడం లేదు సో అలా వెళ్లకుండా ఉండడం వల్ల ఏంటంటే క్రాక్స్ వస్తాయి ప్లాస్టరింగ్ చేసి సో ఇదంతా కాదు ఒకటి మాత్రం గమనించుకోండి ఇలా ఖాళీలు మాత్రం అస్సలు రాకూడదు ఇలా రావడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు పనిచేసే టైంలో కరెక్ట్గా చేయరు తొందర తొందరపాటుగా చేస్తారు సో అయిపోయిన తర్వాత మాత్రం పాయింటింగ్ అంటారు ఈ విధంగా మనకి పాయింటింగ్ చేయించుకోండి ఇది ఎలా కలుపుకోవాలంటే ఒక గంప సిమెంట్ తీసుకున్నారంటే ఒక 5 గంపలు మనకి ఇసుక తీసుకోండి సో టోటల్ మనకి వచ్చిన ఖాళీ అంతా ఇదిగో నిందట మనం చూశారు కదా ఆ ఖాళీ అంతా మొత్తం పూడ్చుకు వచ్చేసాం సో ఈ విధంగా పూడ్చుకొచ్చేయాలి మొత్తం ఖాళీ ఎక్కడ ఖాళీ లేకుండా ఆ మాలతో పూడ్చేయండి పని అంతా అయిపోయిన తర్వాత లేదు రేపొద్దున లేదంటే కొన్ని రోజులు పోయిందా తొందరగా ప్లాస్టింగ్ మొదలెట్టేస్తాం అంటే మాత్రం వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా చేయించుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి బెల్ట్ అనేది ఎలా వేస్తారని చెప్తాను బెల్ట్ కూడా మనకి 4 ఇంచుల గోడకు వేసుకోవాలి బెల్ట్ ఖచ్చితంగా 4 ఇంచుల గోడలో 3 అడుగుల ఎత్తులో ఒక బెల్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి మనం ఎటు తీసుకున్నా అది మనం 12 అడుగుల ఎత్తులో స్లాబ్ ఉన్నా సరే లేదంటే 9 అడుగుల స్లాబ్లో ఉన్నా సరే మనం ఏంటంటే బెల్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి 4 ఇంచుల గోడకు అయితే ఇది మాత్రం మర్చిపోవద్దు చాలామంది బెల్ట్ వేయకుండా కట్టేస్తున్నారు సో బెల్ట్ వేయడం వల్ల ఏంటంటే 4 ఇంచుల గోడకు అనేది మనం బలం ఇచ్చినట్లు అవుతుంది సో ఈ బెల్ట్కి మనకి కాంక్రీట్ మాల్ అనేది ఏ విధంగా కలుపుకోవాలని కూడా చెప్తాను ఇప్పుడు మనం 9 ఇంచులు కూడా చూస్తున్నాము సో దీనికైతే వేయక్కర్లేదు జనరల్గా మనకు 9 అడుగుల స్లాబ్లో హైట్ ఉంటుంది కాబట్టి దీనికైతే వేయక్కర్లేదు దానికి 4 ఇంచులు కూడా వేసుకోవాలి ఖచ్చితంగానే సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ బెల్ట్ అనేది వేశారు వేయడం అయితే వేశారు కానీ ఒకసారి పైన కూడా వేశారు కింద కూడా వేశారు పర్ఫెక్ట్గా 3.5 లేదంటే 3.5 అడుగులకు వేసుకొచ్చారు కాకపోతే కింద అనేది వేయడేటప్పుడు 3.5 ఇంచు హైట్ వేశారు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పైన ఎలా వేశారని చెప్పేసి పైన చూడండి అది 2 ఇంచులు కూడా లేదు కరెక్ట్గా చెప్పాలంటే 2 ఇంచులు తక్కువలోనే ఉంది సో ఇలా మాత్రం వేయకూడదు మనకి బెడ్ అనేది 4 ఇంచులు వేసుకోండి అదే మంచిగా పర్ఫెక్ట్గా వేసినట్లు 4 ఇంచులు అయితే ఉండాలి బెడ్ అనేది ఖచ్చితంగా ఓన్లీ 4 ఇంచులు గోడకే యూజ్ చేస్తాం ఇది సో చూసారు కదా చాలా సన్నంగా ఉంది పైన కింద చూసినట్లయితే కనుక పర్ఫెక్ట్గా 3.5 ఇంచులతో ఉన్నది ఇది సో ఇది ఓకే ఇది ఇక్కడతో ఇది మాత్రం గమనించుకోండి తర్వాత మనం ఇంకోటి ఏంటంటే ఈ బెడ్ కాంక్రీట్ అనేది ఏ విధంగా కలుపుకోవాలని చెప్తాను ఒక గంప సిమెంట్ తీసుకున్నామంటే 1.5 గంప ఇసుక తీసుకోవాలి అలాగే 3 గంపలు అనేది కంకర తీసుకోవాలి సో ఈ విధంగా మనకి కలుపుకోవాలి 1, 1, 1.5, 3 సో ఈ విధంగా కలుపుకోవాలి 9 ఇంచులకైతే అవసరం లేదు గోడకి సో ఇదంతా అయిపోయింది నెక్స్ట్ మనకి ఇటుకల మధ్య మనకి మోటార్ అనేది యూజ్ చేస్తున్నాం కదా మాల్ అనేది ఆ మాల్ కూడా ఎలా కలుపుకోవాలని చెప్తాను సో ఈ మాల్ అనేది కూడా చాలా మంచిగా కలుపుకోండి ఇసుక ఎక్కడ అనకూడదు పూర్తిగా 2 కలిసిలా కలుపుకోండి 1, 5, 1, 5 ఆ రేషియోలో కలుపుకోండి ఒకటి అంటే 1 గంప సిమెంట్ వేస్తాము 5 గంపలు అనేది ఇసుక వేస్తాం సో ఆ విధంగా కలుపుకోండి కింద మాత్రం ఎప్పుడైనా సరే నీట్గా ఉంచుకోండి సైట్లో మనకి బ్రిక్ వర్క్ చేసేటప్పుడు సో ఈ విధంగా అయిన తర్వాత ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి సో లింటల్ అయిపోయింది అన్నీ అయిపోయాయి కదా తర్వాత వచ్చేసి ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి గుమ్మం అనేది ఎప్పుడు పెట్టాలి అని చెప్పేసి మొత్తం బ్రిక్ వర్క్ అంతా అయిపోయిన దాని తర్వాత పెట్టాలని చెప్పేసి సో అదేమీ లేదు మనకి బ్రిక్ వర్క్లో చేసినప్పుడు గుమ్మం అనేది బిగించుకుంటే చాలా మంచిగా ఉంటుంది సో తర్వాత వచ్చేసి మనకి బ్రిక్ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి మనకి 4 ఇంచులు గోడ ఇది ఆ పక్కన ఈ పక్కన కట్టారు చూశారు కదా ఇటుక్కి ఇటుక్కి మధ్యన ఆ పక్క గోడ ఇటుక ఈ పక్కన ఇటుక 2 మనకి అంటుకున్నాయి జాయింట్ టైప్లో ఉన్నాయి సో అంతేగాని ఆ గోడ విడిగా ఈ గోడ విడిగా మాత్రం లేదు సో చూడండి ఆ గోడలో 1 ఇటుక ఈ గోడలో కలిసింది ఇలా ఉండేలా చూసుకోండి దీనివల్ల ఏంటంటే ఆ గోడ అటువైపు ఈ గోడ ఇటువైపు వచ్చేసి మధ్యలో క్రాక్ అనేది ఏర్పడుతుంది సో మనకి సేమ్ పంటి టైప్లో అట్టుకునేలా మాత్రం ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఒకటి మనం ఇటుకలు కట్టుబడి కడతారు చూశారు కదా ఆ ఇటుకలు కట్టుబడి కట్టేస్తారు అప్పుడు ఏంటంటే మనకి పైన చూడండి ఇటుక్కి ఇటుక్కి మధ్యన మాల్ అనేది వేశారు సో అది ఎంత ఎంత దూరం వేశారు చూడండి ఇదైతే దగ్గరగా 1.5 ఇంచుల దాకా ఉన్నది ఒక్కో చోట అయితే కనుక సో ఇది మాత్రం టోటల్ రాంగ్ ఫ్రెండ్స్ అంతంత మనకి మాల్ అనేది ఇటుక్కి ఇటుక్కి మధ్యన వేయకూడదు సో కింద చూడండి సో 1/2 ఇంచ్ అనేది కింద పర్ఫెక్ట్గా ఉంది మాత్రం పైన అయితే అసలు బాగాలేదు
సో జనరల్గా అయితే కనుక హాఫ్ ఇంచ్ ఉండాలి ఫ్రెండ్స్, అంతకు మించి అయితే ఉండకూడదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదైతే కనుక ఫ్రెండ్స్, మనం మాల్ అనేది మీకు ఇందాక చెప్పాను చూశారు కదా, ఆ మాల్ అనేది మనం ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా కలుపుకోండి. అలా పర్ఫెక్ట్గా కలపకపోతే ఏ విధంగా ఉంటుంది కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ నేను చిన్నది పీకి చూపిస్తాను అది ఎట్లా వచ్చిందని చెప్పేసి. సో మాల్ అనేది సరిగ్గా కనుక కలపకపోతే ఈ విధంగానే ఉంటుంది, పీకగానే మాల్ అనేది చూడండి ఏ విధంగా వచ్చేసిందని. సో అందుకనే నేను ఇందాక చెప్పాను కదా, ఒక గంప కలుపుకున్నట్లయితే సిమెంటు 5 గంపలు ఇసుక అనేది కలుపుకోవాలి. సో ఆ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి, మనకి బ్రిక్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత క్యూరింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. 10 రోజులు తక్కువలో మాత్రం మనం గోడలు తలపడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీరు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఎటువంటి కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.